కాపు జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల కాపులకు బీసీల్లో రిజర్వేషన్లు కల్పించే అంశాలను పార్లమెంట్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు ప్రస్తావించడం పట్ల తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏకేసీ కళాశాలలో కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ నల్ల విష్ణు వడ్డి మల్లికార్జున్ పవన్ ప్రకాష్ శేషు కాపు మహిళా జేఏసీ కన్వీనర్ ఉమా మహేశ్వరి ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించారు జీవిఎల్ నరసింహారావు గారు మా కాపు జాతి చరిత్రలో ఎప్పటికీ కూడా మరచిపోలేని స్థానాన్ని పొందారని ఖచ్చితంగా చెప్పగలను తులకరించింది ఆ రోజు ఆయన రాజ్యసభలో తెలుగులో ఈ కాపు సామాజిక వర్గం గురించి 15 నిమిషాలు అనర్గళంగా ఈ జాతికి జరిగినటువంటి ద్రోహం మోసం ఈ జాతిని మోసం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల తీరు తెన్నులను ఎండగట్టిన తీరు ఇదంతా కూడా కరువిప్పు కలిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో పార్టీలు కాపుల్ని కాపులు కూడా ఈ సమాజంలో మంచి స్థానాన్ని కల్పించి ఈ రోజున ఐవేల్ నరసింహరావు గారు వారు రాజ్యసభలో ఈ కాపు తెలగ బలిజ వంటర కులాల రిజర్వేషన్ గురించి వారు మాట్లాడడం జరిగింది దీని మీద ఆయన స్పష్టంగా అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు అది ప్రత్యేకించి ఈ రిజర్వేషన్ ప్రక్రియ కేంద్ర పరిధిలో లేదు రాష్ట్ర పరిధిలోనే ఉంది ఇది రాష్ట్రం చేయొచ్చు అని చెప్పేసరికి మరి దీన్ని పరిగణలోకి తీసుకొని మేము ఎప్పటి నుంచి చెప్తున్నా ఇది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం ఈ రిజర్వేషన్ ప్రక్రియని నా చేతుల్లో లేదని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దాట వేసే ధోరణి అనుసరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీ చేతుల్లో ఉన్న అధికారం లేదని చెప్పడం అనేది ఏమాత్రం సమంజసం లేదు రాజ్యాంగ సవరణ కూడా చేశారు 127 రాజ్యాంగ సవరణ చేశారు ఆయా రాష్ట్రాలకు హక్కు ఇచ్చారు ఆ హక్కు ప్రకారం ఒక కులాన్ని బీసీలో చేర్చాలన్నా తీసేయాలన్నా వారికి హక్కు ఉందని చెప్పారు మరి ఈ ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా దాటవేద ధోరణి నా చేతుల్లో లేదని చెప్పడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరేది ఒకటే చిరకాల కోరిక 100 సంవత్సరాల సుదీర్ఘ ఈ రిజర్వేషన్ ప్రక్రియ కోసం పోరాడిన మా పెద్దవాళ్ళు అయిపోయారు మేము కూడా చానాల నుంచి పోరాడుతున్న గత 30 సంవత్సరాలు నుంచి పోరాడుతూ ఉన్నాం మేము వచ్చిన తర్వాత కూడా మరి జీవోలు కూడా తెచ్చుకున్నాం తెచ్చుకున్న జీవోలు కూడా అమలుపరచలేని పరిస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి దైవించి మేము కోరేది మరీ ఒకసారి మీ ద్వారా కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కాపు తెలగ బలిజ రిజర్వేషన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు 5% ఇచ్చారు మీరు 5% కాదు మీరు 10% ఇవ్వండి తప్పులేదు రిజర్వేషనే ప్రక్రియ నా చేతిలో అనే ధోరణి మాత్రం అది మంచి పద్ధతి కాదు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుని మీరు ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ముందు రాష్ట్రంలో అమలుపరచండి తద్వారా కేంద్రానికి అమలుపరిచి కేంద్రానికి రికమెండ్ చేయండి ఆ రకంగా ఈ రిజర్వేషన్లు కాపులు తెలగ బలిజ వంటర కులాల చిరకాల కోరికనే ఈ రిజర్వేషన్ని తమరి హయాంలోనే పూర్తి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రిజర్వేషన్ ప్రక్రియని దాటవేసే ధోరణి మాత్రం అనుసరించొద్దని చెప్పేసి అట్లాగే వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని మరి ఈ యొక్క వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని మీద మీరందరూ కూడా కలగజేసుకుని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రిజర్వేషన్ ఇప్పించాలని కోరుతా ఉన్నాం నమస్కారం కాపుల్ని ఒకేసారి కళ్ళు తెచ్చేలా మాట్లాడటం జరిగింది ఎందుకంటే సుమారు 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరో మాట్లాడినట్టుగా ఈరోజు జీవిఎల్ గారు మాట్లాడటం జరిగింది పార్లమెంట్లో కాపుల చరిత్ర అంతా తెలుసుకుని ఆయన రీసెర్చ్ చేసి మాట్లాడాడు దాని మీద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి మోసం చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టి అక్కర్లేని దానికి ఢిల్లీ పంపించడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది ఇది తేటతెల్లగా కనిపిస్తూ ఉంది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక జీవో సవరణ చేసి రాజ్యాంగాన్ని సవరణ చేసి ఏ రాష్ట్ర పరిధిలో అన్నా సరే మీ రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చని క్లియర్గా పంపించడం జరిగింది జీవిఎల్ గారు చాలా క్లియర్గా చెప్పారు పొరుగు రాష్ట్రాల్లో కోర్టుతో సంబంధం లేకుండా మీకు రిజర్వేషన్ ఇచ్చారు కానీ మీ రాష్ట్రానికి వచ్చేలోకి రాష్ట్రంలో అమలు చేయకుండా
మిమ్మల్ని మోసం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేశాం. అది కాకుండా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ ఈరోజు వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి బిల్లును సవరణ చేసి రాష్ట్రానికి పంపించిందో రాష్ట్ర పరిధిలో ఇచ్చుకోవచ్చన్న అవకాశం ఉంది కనుక ఈ ప్రభుత్వం అప్పుడు తప్పించుకుంది కనుక ఇప్పుడు తప్పించుకోకుండా ఇస్తే ప్రభుత్వానికి గౌరవం ఉంటుందో లేకపోతే కాపుల ఓట్లు దూరంగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాపులకి ఆశాజ్యోతి అయినటువంటి ముద్దగడ పద్మనాభం గారు ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి ఉద్యమంలో ఒకప్పుడు దామోదర సంజీవ గారు మా అందరికీ పూజనీయులు కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుత పూజనీయులుగా దామోదర సంజీవ గారితో పాటుగా నరసరావు గారిని కాపు జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసి వెన్నుపోటు పొడిచినందుకు మా పార్టీ కాదనుకుని మా మేము కాదనుకుని ఏ పార్టీ నెగ్గినా పర్లేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని ఓడించడం ఘనత కూడా ఈ కాపు జాతికి దక్కుతుందని తెలియజేస్తూ ఈ యొక్క మోసపూరితమైన పనులు కాకుండా సరైన దోవలో కాపులకు రిజర్వేషన్ సాధించడంలో నరసరావు ఎంతో తోడ్పడతారని నరసరావు చెప్పిన పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఆ స్పీచ్కి మేము అందరూ కూడా ముగ్ధులయ్యి అటు రంగా గారి యొక్క అలాగే ఇప్పుడు ప్రస్తుత ముద్రగడ గారి యొక్క తదితర నాయకులు అందరి యొక్క కృషి వల్ల అదే రకంగా నరసరావు యొక్క కృషి వల్ల ఈ యొక్క కాపుల జాతి యొక్క చిరకాల వాంచినటువంటి రిజర్వేషన్ సాధన కొనసాగుతుందని సాధించి తీరుతామని తెలియజేస్తున్నాము.